నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇయాల చూస్తే ఏంటి పరిస్థితి, కరెంట్ పోతే వార్త ఉంటే వార్త కాదు, కరెంట్ పోతే అందరు ప్రాంతిక చూసి అరే ఐసా కైసా గయాజి కేసీఆర్ కా హుకుమతే కరెంట్ కైసే చలే గయా అని అడుగుతారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ఇంత మంచి పనులు జరుగుతున్నాయి. మరి ఇంత మంచి పనులు జరుగుతుంటే నేను నిన్న విన్నా టీవీలలో చూసినా, ఈ బీజేపీ వాళ్ళు పోయాడ ధర్నా చేసిరట కలెక్టరేట్ అనమాట. ఎందుకు ధర్నా చేసిరా పోయి, వీళ్ళు ఏం పని చేసి కోసం ధర్నా చేసిరని నేను మన వాళ్ళని అడిగిన. అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, అన్ని కూలగొడుతున్నారట కలెక్టరేట్, పాత కలెక్టరేట్ అంతా కూలగొడుతున్నారట, అందుకే ధర్నా చేసిరు అంట. మా నిజామాబాద్ ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారు మొన్న ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మనం, పబ్లిక్ మీటింగ్కి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట మా అందరికి చెప్పినాను, నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్లో ఎట్లయితే హైటెక్స్ అనేటటువంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉందో ఆ స్థాయిలో పెద్ద ఫంక్షన్ హాల్ నిజామాబాద్లో కట్టాలి. అక్కడికి హైదరాబాద్ నుంచి వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అందరు కార్యక్రమాలు చేసుకోవాలి. నిజామాబాద్ పట్టణం యొక్క పరపతిని, నిజామాబాద్ పట్టణాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. దానికోసం ప్రత్యేకంగా 100 కోట్లు ఇస్తున్నా అని కేసీఆర్ గారు ఇక్కడ అనౌన్స్ చేసి వెళ్ళడం జరిగింది. ఏం జరుగుతుంది, నిజామాబాద్ పట్టణంలో అంత పెద్ద ఫంక్షన్ హాల్ వస్తే మనందరికీ మంచిగా అవుతాయి కదా, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరికీ రోడ్లు మంచిగా అవుతాయి, మన భూముల ధరలు పెరుగుతాయి, అద్భుతంగా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టే ఇవాళ అక్కడ కలెక్టరేట్ భవనం తీసేసి అక్కడ ఒక మంచి కళాభవనాన్ని పెద్దదాన్ని కడతా ఉన్నాం. అదేవిధంగా బస్ స్టాండ్ మనకు ఇరుకైంది, బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడ పాత బస్ స్టాండ్ మెడికల్ కాలేజీకి ఇస్తే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు పీజీలో ఇంకా కొత్త సీట్లు వస్తాయి, దానికి కూడా మంచిగా పెరుగుతుంది అవకాశం. ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఇక్కడ మన దగ్గర నిజామాబాద్లో మెడిసిన్ చదువుకునే అవకాశం ఉంటుంది. పాత బస్ స్టాండ్ తీసేస్తాం, కొత్త రైల్వే స్టేషన్ దగ్గర గణేష్ అన్న వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు, మంచి పెద్ద బస్ స్టాండ్ అద్భుతమైనటువంటి వసతులతోని అక్కడ ఇంకో పెద్ద బస్ స్టాండ్ కట్టకపోతాం. అదేవిధంగా మన మైనార్టీ సోదరులు ఇక్కడ చాలామంది ఉన్నారు, అటు దిక్కు ఏరియాలో మనకు పాత కిల్లా ఏరియాలో హాస్పిటల్ మంచిది లేదు, ప్రసూతి వైద్యశాల కావాలని అనేక మార్లు అనుకున్నాం కాబట్టి మంచి మైనార్టీ మెటర్నిటీ సెంటర్ కోసం కూడా అక్కడ జాగ చూసొచ్చు. అదేవిధంగా హజ్ హౌస్ మన నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా ముస్లిం పాపులేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి హజ్ హౌస్ కోసం ఒక ఎకరం స్థలం కూడా సపరేట్గా మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు చేస్తున్నది ఏంది, ఇక్కడ ఉండే ప్రజానీకారికి అందరికి కూడా వసతి అయ్యేటట్టుగా కొత్త బస్ స్టాండ్ మంచి బిల్డింగ్లు. నిన్నగాక మొన్న మా అక్క చెల్లెలు అందరికీ తెలుసు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పాత ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం పనులు ప్రారంభించుకున్నాం. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, కనీసం 50,000 మంది కన్నా ఒక కూరగాయల మార్కెట్ ఉండకపోతే ఎట్లుంటది మంచి.